ಮಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕಲಿಯುಗ ಪ್ರತ್ಯಕ್ಷ ದೈವಂ ಶ್ರೀನಿವಾಸ ಪರಬ್ರಹ್ಮ ಅನುಗ್ರಹ ವಿಶೇಷಂತೋ ಬ್ರಹ್ಮಾಂಡ ಪುರಾಣಲ್ಲೋನಿ ವಿಶೇಷಾಲು ಯಥಾಶಕ್ತಿ ತಿಳಿಸ್ಕೊಂಡು ಉನ್ನಾಮು नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सूत महर्षि वर्णिंचि चेबुतुन्नारु महर्षुलंदरिकी ब्रह्मांड पुराणंलोनि विशेषालु ओकानोक संदर्भंलो वालखिल्यादि महर्षुलंदरू कूडा వాయుదేవుని దగ్గరకు వచ్చారు. ఆ వాయుదేవుడు ఎన్నో రకములైన ధార్మికమైన విశేషాలు వారితో చర్చిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో జజాప జప్యం భగవాన్ మధ్యం ప్రాప్తే దివాకరే, ఆకాశంలో సూర్యభగవానుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆ సూర్యభగవానుని చూచి వాయుదేవుడు నమస్కారం చేస్తూ నీలకంఠం నమస్తేస్తు ఇత్యువాచ సదాగతిహి, ఆదిత్యునికి నమస్కారం చేస్తూ పరమేశ్వరుని తలుచుకుంటున్నాడు వాయుదేవుడు. నీలకంఠ అని పరమేశ్వర స్మరణ చేశాడు. చేసేటప్పటికీ ఋషులందరూ వాయుదేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఆ వాలఖిల్యాది మహర్షులు ఏమని ప్రశ్నిస్తున్నారంటే, అష్టాశీతి సహస్రాణి ఋషీణా మూర్ధ్వరేతసాం తే స్మ పృచ్ఛంతి వాయుంచ వాయుపర్ణాంబు భోజనాః. వాలఖిల్య మహర్షులు అంటే వారి లక్షణాలు ఎలా ఉంటాయో వర్ణిస్తున్నారు బ్రహ్మాండ పురాణంలో. వారి సంఖ్య సుమారుగా 88,000 మంది ఉంటారు. ఆ మహర్షులు నిరంతరము తపస్సు చేయటమే వారి లక్షణం. వాయుభక్షణ చేస్తూ ఉంటారు. వారికి ఆహారం ఏంటంటే గాలి మాత్రమే. అలాగే సూర్యగమనంతో సమానంగా ప్రయాణించగలిగే శక్తి ఉన్నది. సూర్యకిరణాలని కూడా ఆహారంగా తీసుకుంటారు. అటువంటి మహర్షులు ఏం, వాయుదేవా నీవు నీలకంఠ అని పరమేశ్వరుణ్ణి సంబోధించావు కదా, ఈ సందేహం మాకెప్పటి నుంచో ఉంది, అసలు పరమేశ్వరుని కంఠంలో నల్లదనం ఎందువల్ల వచ్చిందో అందరికీ తెలిసే విధంగా ఆ పరమేశ్వరుని గొప్పతనాన్ని వర్ణించి చెప్పవలసింది. నీలతాయేన కంఠస్య కారణేనాంబికాపతే శ్రోతుమిచ్ఛామహే దేవ తవ వక్త్రాత్ విశేషతః. అమృతమయమైనటువంటి నీ వాక్కులతో పరమేశ్వరుని గొప్పతనాన్ని తెలుసుకోవాలని మేమంతా కోరుతున్నాము. దయచేసి చెప్పు, ఎందువల్ల పరమేశ్వరుని కంఠంలో ఆ నల్లదనం వచ్చింది? చెప్పటానికి నీవే సమర్థుడవు వాయుదేవా. ఎందువల్లంటే వాక్కులకు ఆధారభూతుడవు నీవేగా. వాయువు గాలి లేకపోతే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మాటలు రావాలన్నా పదాలు పలకాలన్నా వాయువు సహాయం ఉండాలి. వాయువు లేకపోతే మాటలు రావు. యావద్వాచ ప్రవర్తంతే సర్వాస్తాః ప్రేరితాస్త్వయ. మన కంఠంలో నుంచి ఈ ముఖంలో నుంచి బయటికి వచ్చేటువంటి వాక్యాలు కానీ పదాలు కానీ అక్షరాలు కానీ అక్కడక్కడ పుడతాయి, నోట్లోనే ఆయా స్థానాల్లో పుడతాయి. వ్యాకరణ శాస్త్రంలో వీటి గురించి వర్ణించారు. అకుహ విసర్జనీయానాం కంఠ, అకారము అలాగే కవర్గ కాఖాగాఘాంగ అలాగే హకారము విసర్గలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుడతాయి అంటే కంఠం నుంచి పుడతాయి. ఆ పుట్టడానికి కారణం ఏమిటంటే వాయు తాడనమే ప్రధానమైన కారణం. వాయు ప్రేరేపితమైనటువంటివే అక్షరాలుగా ఆ స్థానం నుంచి ఉద్భవిస్తాయి.
ఇచు యశానాంతాలు ఇకారము చవర్గ చాచా జాజా ఇణి అలాగే యకారము శకారము వీటన్నిటికీ ఉత్పత్తి ఎక్కడ అంటే తాలు అంటే దవడలు దవడల నుంచి పుడతాయి ఆ అక్షరాలు అలాగే ఋటురషాణాం మూర్ధ అరుకారం అచ్చుల్లో అరుకారం అలాగే టవర్గ టాఠాడాఠాణ షకారం ణకారం ఈ అక్షరాలు ఎక్కడి నుంచి పుడతాయంటే పైన మనకి గోళాకారంలో ఉంటుంది లోపల దాన్ని మూర్ధ అంటారు ఆ స్థానం నుంచి పుడతాయి మనం ఆ అక్షరాల్ని ఉచ్చరించేటప్పుడు నాలుక అక్కడ స్పృశిస్తూ ఉంటుంది ఋటురషాణ మూర్ధ అన్నప్పుడు ఆ నాలుక ఎక్కడైతే తగులుతోందో అది గమనిస్తే మనకి తెలిసిపోతుంది లుతులసానాం దంతాః అలాగే అలు తవర్గ తాత్తదద్ధాన సకారము ఈ అక్షరాలన్నీ పుట్టడానికి కారణం ఏమిటంటే దంతములు లుతులసానాం దంతాః ఉపూపద్మానీయానామోష్టౌ ఉకారము అలాగే పవర్గ పాపబాబ్బమ్మ ఈ అక్షరాలు మనం ఉచ్చరించేటప్పుడు రెండు పెదవులు ఒకదానితో ఒకటి కలుస్తాయి ఈ అక్షరాలు ఎలా పుడతాయంటే ఓష్టం అంటే పెదవుల యొక్క సంయోగం వల్ల పుడతాయి నియమగణనానాసికాచ వర్గల యొక్క చివరి అక్షరాలు ఉన్నాయి వాటికి ప్రత్యేకంగా స్థానాలు ఉన్నప్పటికీ అవి ముక్కుతో కలిసి పలకాలి కాకగాక అన్నప్పుడు నాసిక కూడా సహకరించాలి చాచా జాజా ఇణి టటడట అంటే వర్గల యొక్క చివరి అక్షరాలు మనం ఉచ్చరించేటప్పుడు ఆ అక్షరాలకి ముక్కు కూడా సహకరిస్తుంది నాసికాచ ఇలా వర్ణములను మనం మాట్లాడుతున్నాం అక్షరాలని వాక్యాలు సృష్టిస్తున్నామంటే ఆ అక్షరాలు మన ముఖంలోనే ఆయా స్థానాల్లో ఉద్భవిస్తున్నాయి అవి ఉద్భవించడానికి కారణమేమిటి ఎవరి సహకారం కావాలి వాయు తాడనం లేనిదే వాయువు లేనిదే అక్షరాలే లేవు అదే చెబుతున్నారు ఇక్కడ ఈ మహర్షులు ఓ వాయుదేవా అక్షరములన్నింటికీ నీవే ఆధారభూతుడవు కాబట్టి అమృతమయమైన నీ నోటితో ఆ పరమేశ్వరుని ఆ కంఠం ఎలా నల్లబడిందో తెలుసుకోవాలని మా అందరికీ కుతూహలంగా ఉంది నాయన ఎత్ర వాచో నివర్తంతే దేహవర్ణాశ్చ దుర్లభాః త్వత్తో హి వర్ణ సద్భావః సర్వగస్త్వం సదా నిలః నీ నుంచే వాక్కులన్నీ పుడుతూ ఉన్నాయి అలాగే నీవు అంతటా సంచరించే శక్తి కలిగిన వాడవు నీకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు అందువల్ల వేదములలో కూడా నీ మహిమ గొప్పగా వర్ణింపబడింది మా అందరికీ ఆ పరమేశ్వరుని గొప్పతనాన్ని వర్ణించి చెప్పవయ్యా అంటే అప్పుడు వాయుదేవుడు వాళ్ళ మాటలు విని వాలకిల్యాది మహర్షులతో పరమేశ్వరుని గొప్పతనాన్ని వర్ణించి చెబుతున్నారు పురా కృతయుగే విప్రో వేద నిర్ణయ తత్పర వశిష్ఠో నామ ధర్మాత్మా మానసో వై ప్రజాపతి పూర్వం వశిష్ఠుడనే ఒక మహర్షి ఉన్నాడు ఆయన కూడా ప్రజాపతి సమానమైన వాడే సృష్టిని విస్తరింపచేయటానికి బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించినటువంటి వాడు వశిష్ఠ మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన వశిష్ఠ మహర్షి ఇదే సందేహాన్ని అడిగాడు బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించిన మహర్షి ఎవరిని అడిగాడు పప్రజ్జ కార్తికేయం వై మయూరవర వాహనం నెమలి వాహనంగా శ్రేష్టమైన నెమలియే వాహనంగా కలిగిన కార్తికేయుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిని ప్రశ్నించాట వశిష్ఠుడు ఓ సుబ్రహ్మణ్య స్వామి నాయన కుమారస్వామి మీ నాన్నగారి కంఠంలో నల్లగా ఒక చిహ్నం కనిపిస్తోంది అదేమిటో నాకు చెప్పు అని వశిష్ఠ మహర్షి ఎవరిని అడిగాడు కార్తికేయుణ్ణి అడిగాడు అప్పుడు కార్తికేయుడు వశిష్ఠ మహర్షికి ఏదైతే సమాధానం చెప్పాడో అదే నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను అని వాయుదేవుడు
ఈ వాలఖిల్యాది మహర్షులకు చెబుతున్నాడు. అంటే ఎక్కడి నుంచి ఈ ప్రశ్నకి సమాధానం ఉద్భవించిందో ఆ వివరంతో సహా వర్ణించి చెబుతున్నారు. నేనే చెబుతున్నాను అని వాయుదేవుడు చెప్పట్లా, తనకన్నీ తెలిసినప్పటికీ కూడా అసలు మూలం ఎక్కడుందనేది చెబుతున్నాడు. ఏదైనా మనం అద్భుతమైన విషయాన్ని ఎవరి దగ్గరన్నా తెలుసుకుంటే వారి పేరు చెప్పాలి. నేనే సృష్టించాను, ఇదంతా నా గొప్పతనం అని చెప్పుకోకూడదు. అందువల్ల వాయుదేవుడు ఏదైతే విన్నాడో అది ఉన్నది ఉన్నట్లుగా వాలఖిల్యాది మహర్షులకు చెబుతున్నాడు. మహాసేనం మహాత్మానం మేఘస్థనిత నిస్వనం. ఎటువంటి వాడు ఆయన అంటే, దేవ సైన్యానికి అంతటికీ కూడా అధిపతి అయి రాక్షస సంహారం చేశాడు, తారకాసురుని సంహరించినటువంటి వాడు. ఆ కార్తికేయుడు, ఆ కార్తికేయుని జన్మ వృత్తాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి కార్తికేయుణ్ణి వశిష్ఠ మహర్షి ప్రశ్నించాడు. ఆ స్వామి గొప్పతనం ఏంటంటే, పార్వతీదేవికి ఎంతో ఇష్టం సుబ్రహ్మణ్య స్వామి అంటే. ఎంత ఇష్టం అంటే, మేఘ సందేశ కావ్యంలో కాళిదాసు వర్ణించి చెబుతారు ఆ వృత్తాంతాన్ని. పార్వతీదేవి తన పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామి మీద ఉన్నటువంటి ఆదరంతో ఆయన వాహనమైనటువంటి నెమలి యొక్క ఈకను తన శ్రవణమునందు చెవులో అలంకారంగా ధరిస్తుంది. సహజంగా కలువ పూలు ధరించేవాళ్ళప్పుడు, కానీ అమ్మవారు పార్వతీదేవి ఏమి ధరిస్తుంది అంటే, తన కుమారస్వామి వాహనమైన మయూరము విడి కింద పడిపోయిన దాన్ని, పీకి కాదు, కింద పడిపోయినటువంటి ఆ నెమలి కన్ను ఏదైతే ఉందో అది తన చెవులో అలంకారంగా ధరిస్తుంది పార్వతీదేవి. అంత ప్రేమ సుబ్రహ్మణ్య స్వామి అంటే అమ్మవారికి. అటువంటి ఆ కార్తికేయుడు ఈ వృత్తాంతాన్ని తెలియజేశాడు వశిష్ఠ మహర్షికి. తత్కిమర్థం సముత్పన్నం కంఠే కుందేందు సప్రభే. పరమేశ్వరుని కంఠం ఎలా ఉంటుంది అంటే, తెల్లనైన శంఖం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది, ధవళకాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి కంఠంలో నల్లదనం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రుత్వా వాక్యం తతస్తస్య వశిష్ఠస్య మహాత్మన. కుమారస్వామి చెప్పడం ప్రారంభించారు వశిష్ఠ మహర్షికి. ఆయన ఏం చెబుతున్నారో వినండి. పార్వత్యా సహ సంవాద శర్వస్య చ మహాత్మన ఉమోత్సంగోపవిష్టేన యథాపూర్వం మయా శృతం. ఓ వశిష్ఠ మహర్షి, ఈ వృత్తాంతం నాకెలా తెలిసిందంటే అని మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి చెబుతున్నారు కుమారస్వామి. పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కైలాసంలో ఉపవిష్టులై వాళ్ళిద్దరూ సంభాషించుకుంటున్నారు, అది నేను విన్నాను. ఆ సమయంలో నేను ఎక్కడున్నానో తెలుసా? ఆ పార్వతీదేవి ఒడిలో ఉన్నాను. తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే, మా తల్లిగారి ఒడిలో నేను కూర్చుని మా తండ్రి గారి కంఠం ఎందువల్ల నల్లనైన చిహ్నము కలిగినదో నేను శ్రవణం చేశా. ఎవరు చెప్పారు ఈ విషయం అంటే, మూలం పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన విషయం. పార్వతీదేవి పరమేశ్వరునితో చెప్పిన విషయాన్ని కుమారస్వామి వశిష్ఠ మహర్షికి చెబుతున్నారని వాయుదేవుడు వాలఖిల్యాది మహర్షులకు చెబుతున్నాడు. ఇది వృత్తాంతం పరంపరగా. ఎలా ఉంది కైలాస పర్వతం ఎలా ఉన్నది అని వర్ణిస్తున్నారు. ఆ వృత్తాంతం అనగానే సరాసరి ఆ కంఠానికి నల్లదనం ఎలా వచ్చిందో చెప్పట్లేదు. అసలు ఎటువంటి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారో ఆ కైలాసం యొక్క వర్ణన చేస్తున్నారు బ్రహ్మాండ పురాణంలో. కైలాస శిఖరే రమ్యే నానా ధాతు విచిత్రితే తరుణాదిత్య సంకాశే తప్తచామి కరప్రభే. కైలాస శిఖరం ఎలా ఉన్నది? కైలాస శిఖరం అంటే ఎన్నో రకములైన ధాతువులకు స్థానభూతమైనది. ధాతువులు అంటే గైరికాది ధాతువులు అంటారు, అవి సహజంగానే ప్రకాశిస్తూ ఉంటాయి, స్వయంగానే వ్యక్తమవుతూ ఉంటాయి, రకరకాల వర్ణములతో ప్రకాశించే వాటిని ధాతువులు అంటారు. ఆ ధాతువులతో ప్రకాశిస్తోంది కైలాస పర్వతం.
అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యునితో సమానమైన కాంతితో ప్రకాశిస్తోంది. అనేక రకములైన వృక్షములకు ఆలవాలమై ఉన్నది. ఆ వృక్షములకు విచిత్రమైన పుష్పములు ఉన్నాయి. ఆ వృక్షములను ఆశ్రయించి ఎన్నో పక్షులు ఉన్నాయి. అవన్నీ అందంగా గానం చేస్తూ ఉన్నాయి. షట్పదోద్గీత బహుళే ధరా సంపాతనదితే, ఎక్కడ చూచినా కూడా శలయేళ్ళు పర్వతం మీద నుంచి జారిపడి పరవళ్ళు దొక్కుతూ ఉండేటువంటి నదీ ప్రవాహాలు ఆ శబ్దములు వినిపిస్తూ ఉన్నాయి. నదీ జలముల యొక్క శబ్దములు శ్రవణానందకరంగా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే తుమ్మెదల యొక్క ఝంకారం వినిపిస్తోంది, ఝమ్మని. పుష్పములు ఏవైతే ఉన్నాయో వాటి మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెదలు ఆ పుష్పముల దగ్గరకు వచ్చి ఝంకారం చేస్తూ ఉన్నాయి. ఆ తుమ్మెద సమూహముల యొక్క గుంపుల యొక్క శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు, అప్సరోగణ సంకీర్ణే కిన్నరై రూపశోభితే, కిన్నరులు మొదలుగా కలిగిన దేవగణములందరూ అక్కడే ఉన్నారు. కోకిలలు గానం చేస్తున్నాయి. అప్సరస స్త్రీలందరూ ఉన్నారు అక్కడ. వినాయక భయోద్విగ్న కుంజరైహి ముక్త కందరైహి, ఇందువల్ల పారిపోయినాయి కైలాస పర్వతం నుంచి మదించిన ఏనుగులంటే వినాయక స్వామికి భయపడి ఈ వినాయక స్వామి చేసేటువంటి ఘీంకారములతో ఏనుగులన్నిటికీ భయం పుట్టి అవన్నీ అక్కడి నుంచి పారిపోయినాయి. అటువంటిది కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతం మీద వినాయక స్వామి ఉన్నారు అని చెప్పటం కోసమే ఈ వర్ణన. ఇటువంటి కైలాస పర్వతం మీద ఎన్నో రకములైన జంతువులున్నాయి, ఎన్నో జీవాలున్నాయి. మనకు కనిపించిందేనా ఈ ప్రకృతి అంటే ఎంతో విచిత్రమైనటువంటి జీవులన్నీ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి చిన్న పురుగును చూస్తాం మనం, అయ్యో నేను పుట్టిన దగ్గర నుంచి దీన్ని చూడలేదే, భలే రంగులు రంగులుగా ఉంది ఇది అనిపిస్తుంది మనకి. అప్పటిదాకా చూచినవి కాకుండా అది విచిత్రంగా ఉంటుంది. అలా వెతుక్కుంటూ పరిశీలిస్తూ వెడుతూ ఉంటే ఈ సృష్టిలో మనకు అందనివి విచిత్రమైనవి ఎన్నో ఉంటాయి. ఆ కైలాస శిఖరం మీద ఉండేటువంటి జీవులు ఎలా ఉన్నారు అని వర్ణిస్తూ, కొంతమంది సింహముఖాలు కలిగి ఉన్నారు, మిగతాదంతా మామూలు శరీరం, ముఖం మాత్రం సింహముఖం. అలాగే కొంతమంది ఏమో పులిముఖం కలిగిన వాళ్ళు ఉన్నారు, అలాగే మేక ముఖం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏనుగు ముఖాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక చిత్ర విచిత్రమైన స్వరూపములతో ప్రకాశించేటువంటి జీవులన్నిటికీ ఆలవాలమైన ప్రదేశం ఆ కైలాస పర్వతం. అక్కడ బహునేత్రైహి మహానేత్రైహి అనేక నేత్రైహి అనేత్రకైహి, ఎన్నో కళ్ళున్నాయి కొంతమందికి. మనకి రెండు కళ్ళు ఉండడమే తెలుసు. ఎన్నో కళ్ళున్న వాళ్ళు ఉన్నారు, ఒక కన్నే ఉన్నవాళ్ళు ఉన్నారు, మూడు కళ్ళున్న వాళ్ళు ఉన్నారు, ఇలా అనేక రూపములు కలిగిన అసలు కళ్ళే లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఊహించడానికే ఆశ్చర్యం కలిగించే స్వరూప స్వభావాలు కలిగిన అనేక మంది జీవులన్నింటికీ ఆధారభూతమైనది ఆ కైలాస పర్వతం. ఏకశీర్షై మహాశీర్ష బహుశీర్షై అశీర్షకై, నేత్రములే కాదు తలలు కూడా. ఎన్నో తలలున్నట్టు సర్పాల గురించి మనం విన్నాం, కానీ అక్కడ ఉండే జీవులు ఒక శిరస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు, రెండున్న వాళ్ళు ఉన్నారు, శిరస్సు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అశీర్షకై, ఇలా చిత్ర విచిత్రమైన లక్షణములతో శోభిల్లే కైలాస పర్వతం మీద ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి ఆసీనులై ఉన్నారు. విశుద్ధ ముక్త మణిరత్న భూషితే శిలాతలే స్వర్ణమయే సురమ్యకే సుఖోపవిష్టం మదనంగనాశనం ప్రోవాచ వాక్యం గిరిరాజపుత్రి. హిమవంతుని కుమార్తె గిరిరాజపుత్రి ఆ పార్వతీదేవి ప్రశ్నిస్తూ ఉన్నది స్వామివారిని, ఎక్కడున్నారు? విశుద్ధ ముక్త మణిరత్న భూషితే, ముత్యములు అనేక రకములైన మణులు పొదిగిన స్వర్ణ ఖచితమైన దివ్యమైన ఒక వేదిక, ఆ వేదిక మీద ఆసీనులై ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు. ఆ సందర్భంలో మన మనస్సులో అలజడిని కలిగించేటువంటి మన్మథునికి వశం కాకుండా ఆ మన్మథుణ్ణే
నశింపజేసినటువంటి వాడు మదనాంతకుడైన ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి అమ్మవారు ప్రశ్నించారు. స్వామి భగవద్భూత భవ్యేశ తవ కంఠే మహాదేవ భ్రాజతే ముద సన్నిభం. నల్లనైన మేఘల్లాగా ఏమిటండి మీ కంఠంలో చిన్న చిహ్నం కనిపిస్తోంది, అదేమిటో చెప్పండి అని అడుగుతోంది ఆవిడ. అంటే అమ్మవారికి తెలీదా, మనందరికీ ఇంకా వివరంగా తెలియాలిగా. అందుకోసం ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నది. నాచుల్బణం శుభం శుభ్రే నీలాంబుద చయోపమౌ. ఏమిటండి మీ కంఠంలో ప్రకాశిస్తోంది శంఖంలా తెల్లగా ఉన్న మీ కంఠంలో నల్లనైన ఈ గుర్తేమిటో చెప్పండి, దీనికి కారణమేమిటో చెప్పండి అంటే, అప్పుడు పరమేశ్వరుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. అమ్మవారి ఒడిలోనే కూర్చుని ఉన్నాడు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి. వీరి యొక్క వివాదాన్నంతా వారి చర్చనంతా కూడా శ్రవణం చేస్తూ ఉన్నాడు. శ్రుత్వా వాక్యం తతస్తస్యాః పార్వత్యాః పార్వతీ ప్రియః కథం మంగళ సంయుక్తాం కథా మంగళ సంయుక్తాం కథయామాస శంకరః. ఆ వృత్తాంతాన్ని ఎంతో వివరంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వర్ణించి చెబుతున్నాడు. మధ్యమానే మృతే పూర్వం క్షీరోదే సురదానవై అగ్రే సముత్థితం ఘోరం విషం కాలానల ప్రభం. దేవతలు దానవులు ఇద్దరూ కూడా సంపదలు కోరి అమృతం కోసం క్షీర సముద్రాన్ని మధిస్తూ ఉన్నారు. ఎన్నో దివ్యమైన ఔషధులు నిలయమైనటువంటి వృక్షములన్నింటినీ కూడా ఆ సముద్రంలో వేశారు. క్షీర సముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకిని తాడుగా చేసి ఈ దేవతలు దానవులు ఇద్దరూ కూడా మధిస్తూ ఉంటే అద్భుతమైన ఆ సందర్భంలో ముందుగా అమృతం రాలేదు, ప్రళయాన్ని సృష్టించేటువంటి దారుణమైన విషం పుట్టింది. తందృష్ట్వా సురసంఘాశ్చ దైత్యాశ్చైవ వరాననే. ఈ దేవతలు ఆ విషాన్ని చూడంగానే వాళ్ళకి భయం వేసిపోయింది. ఇది మనందరినీ కూడా హరించేస్తుంది, దీని నుంచి మనం ఎలా రక్షణ పొందాలి అని ఆలోచన చేసి భయపడుతూ ఆశ్చర్యంతో భీతులై బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. దృష్ట్వా సురగణాన్ భీతాన్ బ్రహ్మోవాచ మహాద్యుతి. బ్రహ్మగారు అన్నారు, ఓ దేవతల్లారా, మీరు సామాన్యుల ఎంతో శక్తి కలిగినటువంటి వాళ్ళు, మీ శక్తి అపారమైనది, దివ్యశక్తులు ఇచ్చాను కదా, ఆ విధంగా మీరు ఈ లోకాలన్నీ పరిపాలన చేస్తూ ఉన్నారు, మీకు కూడా భయం కలిగించే అంశాలు ఉన్నాయా ఈ లోకంలో, ఈ సృష్టిలో మీ సామర్థ్యానికి అడ్డే ఉన్నది? త్రైలోక్యశ్చ ఈశ్వరా. ముల్లోకాలకి అధిపతి దేవేంద్రుడు, అతన్ని అనుసరించి ఉన్నవాళ్ళు మీరు, ఏమైనా చేయగలరు కదా మీరు. ప్రజా సర్గే నసోస్తిహ యజ్ఞ యశ్చాజ్ఞా మే అతివర్తయేత్. ఏమైనా సమస్య వచ్చిందా మీకు నా సృష్టిలో? మీ ఆజ్ఞను ఎవరైనా ధిక్కరించారా? మిమ్మల్ని అతిక్రమించి ఏదైనా జరుగుతోందా చెప్పండి. విమానచారిణ సర్వే సర్వే స్వచ్ఛందగామిన. మీరు మామూలుగా వెళ్ళరుగా, ఎక్కడికి వెళ్ళినా విమానాల్లోనే వెళుతూ ఉంటారు, ఆకాశంలో దేవతలు విమానాల్లో తిరుగుతూ ఉంటారు. అలాగే కోరిన రూపాన్ని పొంది కోరిన చోటికి వెడతారు. నేను ఫలానా చోటికి వెళ్ళాలి అనుకుంటే అప్పటికప్పుడు వెళ్ళిపోగలిగినటువంటి మనోవేగంతో ప్రయాణించగలిగిన శక్తి మీకు ఉన్నదే, వెళ్ళడానికి తగిన వాహనాలు కూడా ఉన్నాయి, అన్ని రకములైన దుఃఖములను అతిక్రమించగలిగిన శక్తి సామర్థ్యములు కలిగిన మీకు కూడా కష్టాన్ని కలిగించేటువంటి ఈ లోకంలో ఉన్నాయా అని బ్రహ్మగారు అడుగుతున్నారు. కిం దుఃఖం కోను సంతాప కుతోవా భయమాగతం ఏతత్ సర్వం యథా న్యాయం శీఘ్రం శీఘ్రం ఆఖ్యాతుమర్హత. ఈ విషయాన్నంతా నాకు వర్ణించి చెప్పండి, ఎవరి వల్ల మీకు భయం వచ్చింది, దేని చూచి భయపడుతున్నారో, మీ సంతాపానికి దుఃఖానికి సంతాపానికి కారణం ఏమిటో చెప్పండి. అప్పుడు దేవతలు ఇలా అన్నారు, ఓ బ్రహ్మ, నీ సృష్టిని మేము గమనిస్తున్నాం కానీ ఈ సృష్టిలో కనిపించని అద్భుతమైన ఒక విచిత్రమైన వస్తువును మేము చూసాం, అందువల్లే ఈ ఆశ్చర్యం. ప్రాదుర్భూతం విషంఘోరం సంవర్త అగ్ని సమప్రభం. ప్రళయకాలంలో ఉద్భవించేటువంటి అగ్నితో సమానమైన
తీక్ష్ణత అలాగే తేజస్సు కలిగిన దారుణమైన విషం పుట్టింది. ఆ క్షీరసాగరాన్ని మేము మతిస్తూ ఉంటే దానివల్ల మేమంతా భయపడిపోతూ ఉన్నాం. దాని నుంచి నీవే మమ్మల్ని రక్షించాలి. మేము అమృతాన్ని కోరితే అందులో నుంచి విషం పుట్టిందేమిటి? ఇదెక్కడి విచిత్రం? ఇది మేము ఊహించనే లేదు. ప్రత్యువాచ మహాతేజ బ్రహ్మలోక పితామహ. వెంటనే బ్రహ్మగారు వారితో ఈ రకంగా చెబుతున్నారు, నాయనలారా, దీని నుంచి మనందరినీ రక్షించగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని దగ్గరకు మనమంతా బయలుదేరి వెడదాం. నశక్నువంతి వైసోఢుం వేగమన్యత్ర శంకరాత్. ఆ విషము యొక్క వేగాన్ని వ్యాప్తిని అరికట్టి హరించగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుని దగ్గరకు మనందరం కూడా బయలుదేరి వెడదాము అని ఓంకారాన్ని చక్కగా జపం చేస్తూ బ్రహ్మగారు దేవతలందరితో కలిసి ఓం అని ఆ ఓంకారాన్ని చక్కగా ఉచ్చరిస్తూ దేవతలందరితో కలిసి పరమేశ్వరుని సన్నిధికి వచ్చాడు. ఆ పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నాడు బ్రహ్మగారు. అద్భుతమైనటువంటి స్తోత్రం అది. నమస్తుభ్యం విరూపాక్ష నమస్తే దివ్య చక్షుషే పినాక హస్తాయ వజ్రహస్తాయ నమః వై. విరూపాక్ష, ఓ స్వామి, దివ్యమైన నేత్రములు కలిగినటువంటి వాడా, పినాకమనే ఆయుధాన్ని ధరించినటువంటి వాడా, వజ్రమును హస్తమునందు ధరించినటువంటి ఓ పరమేశ్వర, ముల్లోకములకు నాథుడమైనటువంటి ఓ పరమేశ్వర, సమస్తమైన ప్రాణులను రక్షించేటువంటి వాడా, మమ్మల్ని నీవే రక్షించాలి. నమస్సురారి హంత్రే చ సోమ సూర్యాగ్ని చక్షుషే. దేవతలకు శత్రువులైనటువంటి దానవులను సంహరించి లోకాలకు క్షేమాన్ని కలిగించావు. త్రిపురాసురుల వంటి వారిని సంహరించిన వాడు పరమేశ్వరుడు. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీళ్ళ ముగ్గురు మూడు నేత్రములుగా కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. బ్రహ్మణే చైవ రుద్రాయ విష్ణవే చైవతే నమః. త్రిమూర్తి స్వరూపుడవు నీవే, బ్రహ్మవు నీవే, విష్ణువు నీవే, పరమేశ్వరుడవు నీవే. సృష్టించేటప్పుడు బ్రహ్మరూపం, నడిపించేటప్పుడు విష్ణుస్వరూపం, లయం చేసేటప్పుడు శివస్వరూపం, రుద్రస్వరూపం, ఇలా మూడు రూపములుగా గోచరించేటువంటి వాడవు నీ ఒక్కడవే అని బ్రహ్మగారు దేవతలతో కలిసి స్తోత్రం చేస్తూ ఉన్నారు. సాంఖ్యాయ చైవ యోగాయ భూతగ్రామాయ వై నమః. ఈ సృష్టిలో కనిపించేటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఆ స్వరూపములన్నీ నీవే అయి ఉన్నావు. నీవు తప్ప వేరొకటి లేదు. మన్మథాంగ వినాశాయ. మన్మధుని యొక్క దేహాన్ని నీవు నశింపజేశావు. నీ దగ్గరే ఆశ్చర్యకరమైన రీతిలో తన ప్రతాపాన్ని చూపించటానికి వచ్చిన మన్మధుని అహంకారాన్ని పోగొట్టిన వాడవు నీవే. సురేతసేధ రుద్రాయ దేవదేవాయ రంహసే. దివ్యమైన తేజస్సు కలిగిన ఓ పరమాత్మ నీకు నమస్కారం. కపర్దినే కరాళాయ శంకరాయ హరాయ చ. జటాజూటం కపర్ది కపర్దోస్య జటాజూట. కపర్దం అనేటువంటి ఒక జటాజూటం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. అటువంటి ఓ పరమాత్మ కపాలినే విరూపాయ. కపాలమును ధరించినటువంటి వాడా శివాయ వరదాయ చ. మంగళములకు నిలయమైన ఓ స్వామి, కోరిన వరములనిచ్చేటువంటి పరమాత్మ నీకు నమస్కారం. త్రిపురఘ్నం త్రిపురఘ్న మఖఘ్నాయ. త్రిపురాసురుల యొక్క అహంకారాన్ని పోగొట్టినటువంటి వాడా, త్రిపురాసురుల్ని సంహరించిన వాడా, అలాగే దక్ష ప్రజాపతి నీవు లేకుండా చేసినటువంటి నిరీశ్వర యాగాన్ని నాశనం చేసినటువంటి వాడా ఓ పరమాత్మ. వృద్ధాయ చైవ శుద్ధాయ ముక్తాయైవ బలాయ చ. అన్ని స్వరూపాలు శుద్ధ స్వరూపుడవు నీవే, ఏవీ నీకు అంటవు, సంగరహితుడవు నీవు, ఏవీ నీకు అంటవు, ఏ బంధాలు అంటవు. నిరాకారమైనటువంటి అచింత్యమైన దివ్య స్వరూపం కలిగిన వాడవు నీవే. లోకత్రయైక వీరాయ చంద్రాయ వరుణాయ చ.
ఈ లోకంలో గొప్ప వీరుడవు, అలాగే చంద్రస్వరూపుడవు, వరుణ స్వరూపుడవు, అగ్నిస్వరూపుడవు నీవే. రజసే చైవ సత్వాయ నమస్తే అవ్యక్తయోనయే. సత్వ రజస్తమో గుణములన్నీ నీవే ఉన్నావు పరమాత్మ. వ్యక్తాయ చైవ వ్యక్తాయ వ్యక్త వ్యక్తాయ వై నమః. అవ్యక్త స్వరూపుడవు, వ్యక్త స్వరూపుడవు, సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపము నీవే. సగుణ నిర్గుణ వ్యక్త వ్యక్త స్వరూపము నీవే అని జగతామార్తి నాశాయ ప్రియ నారాయణాయ చ. జగత్తులో ఉండే అందరి దుఃఖాన్ని పోగొట్టేవాడవు నీవే. అలాగే శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిపాత్రుడవు నీవే. నీకు శ్రీమహావిష్ణువు అంటే మిక్కిలి ప్రేమ. ప్రియ నారాయణాయ చ ఉమాప్రియాయ శర్వాయ. పార్వతీదేవికి నీవే ఇష్టుడవు. నీకోసం ఆవిడ ఎంతో కష్టపడి తపస్సాచరించి నిన్ను పొందింది. తపస్సు ఫలితంగా పక్షమాసార్ధమాసాయ ఋతు సంవత్సరాయ చ. సంవత్సరాలు నీవే, పక్షములు నీవే, మాసములు నీవే, ఋతువులు నీవే, అన్ని కాలస్వరూపుడవు నీవే ఉన్నావు అని కాలస్వరూపునిగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఏవం స్తుత్వా తతో బ్రహ్మ. బ్రహ్మగారు దేవతలు పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసి నమస్కరిస్తే ఆ బ్రహ్మగారి చేత స్తోత్రం చేయబడిన పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, ఏమయ్యా మీరందరూ కలిసి ఇలా వచ్చారు, నన్ను బాగా స్తోత్రం చేశారు, నేను ఆనందించాను. కింకార్యంతే మయా బ్రహ్మన్. మీకేం చేసి పెట్టాలి నేను, ఏదో పని మీదే వచ్చారు, అందువల్లేగా ఈ స్తోత్రాలన్నీ. ఏం చేయాలో చెప్పండి, మీరు కోరిన కోరిక తీరుస్తారు. భూత భవ్య భవన్నాథ శ్రూయతాం కారణేశ్వర. ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగితే అప్పుడు బ్రహ్మగారు ఈ విధంగా చెబుతున్నారు, మేమంతా నా సహకారంతో దేవతలు దానవులు కలిసి క్షీరసాగరాన్ని మధిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అందులో నుంచి విషం ఉద్భవించింది. కంఠః సమభవత్తూర్ణం కృష్ణో వై వరవర్ణిని. అలా దేవతలు బ్రహ్మగారు అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఓ పార్వతి, ఆ విషాన్ని నేనే స్వీకరించి ఈ కంఠంలో దాచిపెట్టాను, అందువల్ల తెల్లనైనటువంటి నా కంఠం కాస్త ఆ భాగంలో ఈ నల్లదనం కనిపిస్తూ ఉన్నది అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసినటువంటి విషయాన్ని కార్తికేయుడు విని వశిష్ఠ మహర్షికి తెలియజేశాడు. కంఠే ధృతం విషం ఘోరం నీలకంఠస్తతోస్మ్యహం పశ్యతాం సురసంఘానాం దైత్యానాం చ వరాననే. ఆ రోజు నుంచి ఓ పార్వతి నన్ను ఈ దేవతలు బ్రహ్మ అందరూ కలిసి భక్తులు నీలకంఠ నీలకంఠ అని పిలవటం ప్రారంభించారు. ఈ నీలకంఠుడు అనేటువంటి బిరుదు సార్థక నామధేయం ఎప్పుడొచ్చింది అంటే ఆ విషాన్ని ఎప్పుడైతే నేను నా కంఠంలో దాచి ఉంచానో అప్పటి నుంచే వచ్చింది. అప్పుడు దేవతలందరూ ఆయన్ని మళ్ళీ స్తోత్రం చేయటం మొదలెట్టారు. అహో బలం వీర్య పరాక్రమస్తే త్వహో వపురు యోగ బలంత వేష. నీ పరాక్రమం ఏమని వర్ణిస్తాం, నీ బలాన్ని ఏమని వర్ణిస్తాం, నీ గొప్పతనాన్ని మేము ఏమని వర్ణించగలం. ఓ స్వామి, త్వమేవ విష్ణుశ్చతురానన్నస్త్వం త్వమేవ మృత్యు వరదస్త్వమేవ. ఈ లోకంలో అంతా నీవే ఉన్నావు, నీవే అగ్నివి, నీవే వాయువు, నీవే భూమి, నీవే నీరు. పరమేశ్వరుణ్ణి అష్టమూర్తి స్వరూపునిగా వర్ణిస్తారు. అష్టమూర్తి స్వరూపుడు అంటే పంచభూతాలు, పృథివ్యప్తేజో వాయురాకాశములు, భూమి అగ్ని వాయువు ఆకాశము నీరు సూర్యుడు చంద్రుడు యజ్ఞము చేసే యజమాని. ఈ ఎనిమిది మందిని అష్టమూర్తులు అంటారు. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అంటే ఈ ఎనిమిదిట్లోనే ఉన్నాడు. ఎక్కడో ఎందుకయ్యా నీవు భగవంతుడి గురించి వెతుకుతావు, నీ కంటి ముందున్న నీరు పరమాత్మే, అగ్ని పరమాత్మే, పరమాత్మ కానిది ఏదీ లేదు. ఒకచోట ఉన్నాడనుకున్న పరమాత్మని అంతటా ఉన్నాడు అని చూచే విధంగా నీ జ్ఞానాన్ని పెంపొందించుకోవటమే మోక్షహేతు అవుతుంది. ఈ జీవరాశులన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపములే. అదే విషయాన్ని ఇక్కడ వర్ణించి చెబుతున్నారు.
इत्येव मुक्त्वा वचनं सुरेन्द्राः प्रगृह्य सोमं प्रणिपत्य मूर्धना। ఈ విధంగా పరమేశ్వరుని అనుగ్రహ విశేషం చేత దేవతలందరూ తమకు కలిగినటువంటి అవరోధాన్ని దాటినటువంటి వారై అమృతాన్ని పొంది ఆనందించి అక్కడి నుంచి బయలుదేరి వారి వారి లోకములకు వెళ్ళిపోయారు। కాబట్టి ఈ నీలకంఠుడనేటువంటి బిరుదు శబ్దము పరమాత్మకు అప్పటి నుంచి వచ్చింది పరమేశ్వరునకు। ఎవరైతే ఈ వృత్తాంతాన్ని శ్రద్ధాశక్తులతో శ్రవణం చేస్తారో వాళ్ళు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని సాక్షాత్తు బ్రహ్మాండ పురాణంలో మనకు వ్యాస మహర్షి తెలియజేస్తూ ఉన్నారు। అటువంటి అద్భుతమైన చక్కని వృత్తాంతాన్ని మనం ఈ బ్రహ్మాండ పురాణాంతర్గతంగా తెలుసుకున్నాం, ఆనందించాం, పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమైనాం। ఇక ఇప్పుడు అందరం కూడా పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ క్షమా ప్రార్థనలు అందరం కలిసి చక్కగా చెప్పుకుందాం। అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే। అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా बुद्ध्यात्मनावा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मंगलं श्रियः कांताय कल्याण निधये निधयेर्धिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलं।